ఒక నిజమైన విప్లవకారుడు గొప్ప ప్రేమభావం ద్వారా నడిపించబడతాడు. నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు. కాల్చు, పిరికివాడ. నువ్వు కేవలం ఒక మనిషిని మాత్రమే చంపగలవు. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే నీ బాధ్యత. ఎప్పుడు మరణం సంభవించినా స్వాగతం పలుకుతారు, కానీ నా యుద్ధ భేరి మరో చెవికి వినిపించాలి, నా చేతిలోని ఆయుధం మరో చెయ్యి అందుకోవాలి. చనిపోయే ముందు నాదో చిన్న కోరిక, చెల్లాయిని మాత్రం ఇలాంటి కాలేజీలో చేర్పించకండి. మనూరు కాలేజీలోనే స్వేచ్ఛగా చదువుకోనివ్వండి. బ్రాడ్ హెడ్ అయ్యా, చచ్చిపోయినని తీసుకొచ్చి బతికించమంటారేంటండి? గాలు గవలే వీణు గవలే, ఇక నేను బతకలేను, నడుస్తున్న శవమల్లే ఈ నాటకమాట. ఈ సంఖ్యల తెంపుతాను, నా గొంతును విప్పుతాను, నిప్పుల మావుటాలెత్తి కొత్త దారి చూపుతాను. మనస్సుంటే క్షమించండి, మనుషులైతే కలసి రండి. మన దేశం ఆరోగ్యం పాడయ్యింది సరిచేద్దాం, మన దేశం తలరాతను సమూలంగా మార్చేద్దాం. మేరా భారత్ మహాన్, మన మేరా భారత జవాన్, మేరా భారత్ మహాన్, జన మేరా భారత జవాన్, మేరా భారత్ మహాన్.